అధికారం కోల్పోయి అసహనంతోని ఆక్రోషం పెరిగి వైరాగ్యంతోని మాట్లాడుతున్నారు ఇయాల కాంగ్రెస్ నాయకులు. వైరాగ్యం వచ్చిన నాయకులు ఉగ్రమవుకుంట మామూలుగా అధికారంలో ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం చేసిన పనులను జీర్ణించుకోలేక అధికారం ఇక రాదేమో అనే మనస్తాపంతోని మాట్లాడుతున్నట్టు ఉన్నాయి కానీ రాజకీయంగా మాట్లాడుతున్నట్టు లేవు. ఓకే, మేము సిద్ధం. ఈ నల్గొండ జిల్లాలో ఒకప్పుడు ఎడారిగా తయారు చేసిన, మీ పరిపాలనలో ఎడారిగా తయారు చేసిన నల్గొండని ఈరోజు మేము సశస్యావలం చేసినాం. గుక్కడి మంచినీళ్ళు ఇవ్వలే అయ్యాల. ఇవాళ ఎక్కడ చూసినా నీటిమయం చేయగలిగినాం. ఎండాకాలంలో కూడా నిండు కుండల చెరువులు కలకలలాడుతూ ఉన్నాయి. నిత్యం పంటలతోని తొలుతూగుతూ ఉంది. తెలంగాణలో ఇంతకుముందు నిరుద్యోగుల సంఖ్య మీ పరిపాలనలో ఎంత? ఈరోజు గ్రామాల వారీగా లెక్కదిద్దాం. తెలంగాణ ప్రభుత్వంలో ఎంతమంది నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఈ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వగలిగింది అనేది. మీ పరిపాలనలో దేశ విదేశాలకు ఎంతమంది వేరు నల్గొండ జిల్లా నుంచి? ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో వేరువేరు దేశాలలో నల్గొండ జిల్లాకి ఎంతమంది పోవటానికి అవకాశం ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అనేది దిద్దాం. నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత మీకుందా? అసలు నిరుద్యోగుల గురించి ఎప్పుడన్నా మీరు మాట్లాడిరా? మీకు ఉద్యోగాలు లేక అధికారం కోసం పాకులాడే ప్రయత్నంలో ఏదో రకంగా విషం కప్పుతూ ఉన్నారు. కానీ ఈరోజు తెలంగాణ ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలు, నల్గొండ జిల్లా ప్రజలు శాస్త్రి చెప్పారు, ఇంట్లో కూర్చోబెట్టారు, సన్యాసం తీసుకోవడానికి సిద్ధం కావాల్సిన తరుణంలో ఈరోజు వైరాగ్యంతో బీఆర్ఎస్ పార్టీ మీద విషం కప్పుతూ ఉన్నారు. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. జై తెలంగాణ.